దుర్గి మండలం మకుటూరు గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 126వ జయంతిని డీబీఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. ఈ జయంతి ఉత్సవానికి డీబీఎఫ్ జిల్లా కమిటీ సభ్యులు కుక్కమూడి ప్రసాద్ సారథ్యం వహించారు. గ్రామ సర్పంచ్ మనుపాటి పార్వతమ్మ దశరథయ్య అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రేవా డేవిడ్ రాజు, ఫారెస్ట్ ఆఫీసర్ రామస్వామి, మాజీ ఎంపీటీసీ దేవదానం, డీబీఎఫ్ నాయకులు జార్జి పంత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. మరి యొక్క కార్యక్రమాన్ని దళిత భోజన బృందం ఆధ్వర్యంలో ఈరోజు దళితవాడలో మరి ఈరోజు ఇక్కడ మనం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి మనకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వద్దు లాలే దళిత గిరిజన ఐక్యత, వద్దు లాలే అంబేద్కర్ ఆలోచన విధానం, వద్దు లాలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందరు కూర్చోవలసిన కోరుతూ అలాగే మన హెచ్ఎం గారు మరి మిక్కిలి లిఖిత పూర్వకమైన రాజ్యాంగం మిక్కిలి పెద్దది. ఇంత పెద్ద రాజ్యాంగం రాయబడింది ప్రపంచం ఎక్కడా లేదు. అటువంటి రాజ్యాంగాన్ని రచించడానికి ఆ రాజ్యాంగ దానికి నిర్మాతగా ఆయన పోషించిన పాత్ర గణనీయము. దీన్ని బట్టి ఏంటంటే ఒక విద్వత్తు కలిగిన వాడు, ప్రతిభ కలిగిన వాడు ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా అతని ప్రతిభ మాత్రం వెలికితీయబడుతుంది. ఎంతమంది ఎన్ని అరచేతులు అడ్డం పెట్టినా అరచేతులు అడ్డం పెట్టి సూర్యోదయం ఆపలేరు అన్నట్టుగా అంబేద్కర్ లాంటి యొక్క మహానుభావుడి యొక్క ప్రతిభను ఎవరు ఆపలేరు. అందుకనే పుట్టి 126 సంవత్సరాలైనా కూడా మరి ఇప్పటికీ ఇవాళ్ళే జన్మించినట్టుగా మనం ఉత్సాహంగా జరుపుకుంటున్నాం. ముఖ్యంగా మీ యూత్ యువకులు తొందరపడకుండా చక్కని ఆలోచన విధానంతో ఇప్పుడున్న యూత్లో ఏంటంటే ఓపిక తక్కువ, పెద్ద కూడా ఇన్స్టెంట్గా మన బ్రూ కాఫీ తయారు చేసి ఇప్పుడున్న బ్రూ కాఫీ అనే పాలలో పొడేసిస్తాడు. మామూలుగా కాఫీ పెట్టాలి, డికాషన్ పెట్టే మరికి కొంత టైం పడుతుంది. అవి కొన్ని సందర్భాలు మనం పాటించాల్సిందే. మనకు హితాన్ని చేకూర్చేటువంటి మేలు చేకూర్చేటువంటి అదేవిధంగా ముఖ్యంగా మరి మీరు మనకున్నటువంటి ఒక రక్కసి మద్యపాన రక్కసి అది మన యొక్క విచక్షణ విజ్ఞాన పోవద్దు. మనం ఎంత విజ్ఞానవంతులైనా కూడా కొంచెం మనం మద్యపాన అలవాటు దాంట్లో కొట్టి పారేస్తారు, సాగుపోతుండే అంటారు. దైవత్వంగా పరిగణించి దీవమైన పరిగణిస్తూ అటువంటి మరి అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతాలు ఆశయాలని వీరందరూ కూడా చిత్తశుద్ధి. ముఖ్యంగా విద్య, విద్య అంటే అర్థము, విత్ అంటే తెలుసుకోను, విద్యకు అర్థం అదే. విద్య అంటే తెలుసుకొనుట, అని జ్ఞానాన్ని ఆర్జించుట. అటువంటి జ్ఞానాన్ని ముఖ్యంగా మీరు మరి బాగా పిల్లల్ని ప్రోత్సహించి చక్క వాళ్ళ పాఠశాలకు పోయేటట్టుగా స్థానికంగా ఉన్నట్టు వనరులు ఉపయోగించుకోండి. అందరూ ముందులోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ప్రసాదం ధన్యవాదాలు తెలియజేస్తూ తీసుకున్నాను. దళితులు ఇలాంటి మంచి ఫలాలు మనం అనుభవిస్తున్నామనంటే దీనికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క లేకపోతే ఈ రోజున దళితులకు ఒక ప్రత్యేకమైన స్థానం అనేటువంటిది లేకుండా ఉండేటువంటిది. దళితుల పరిస్థితి మనం ఒకసారి గమనిస్తే దళితులు అంటే ఆ రోజుల్లో ఈ దీనికి ముంత కట్టుకుని వెళ్ళాలంట, ముంత ఏదో కట్టుకుని ఆ వెనకేమ చీపులు కట్టుకుని అతను నడుచుకుంటూ వెళ్ళాలంట. ఎందుకంటే ఏదండి అది తాటాకు ముంత కూడా అంటారండి, ఎందుకంటే ఊసే ఉమ్మి కూడా ఆ ముంత